మత సామరస్యానికి రంజాన్ ప్రతిగగా నిలుస్తుందని సీఎంఆర్ షాపింగ్ మాల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సూరి బాబు అన్నారు. అమలాపురం సీఎంఆర్ షాపింగ్ మాల్ సంస్థ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందులో భాగంగా డ్రై ఫ్రూట్ కిట్లను పంపిణీ చేశారు. శుక్రవారం కొత్తపేటలోని జామియా మసీదులో సుమారు 150 మంది ముస్లింలకు డ్రై ఫ్రూట్స్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ సూరిబాబు మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ ప్రారంభించారని చెప్పారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అమలాపురం సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో పలు మసీదుల వద్ద రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ జానీ బాషా, స్టాఫ్ రమేష్ హుసేన్ అలీ, ముస్లిం పెద్దలు షేక్ బడేమియా, షేక్ ఖాజా, షేక్ షేటు, షేక్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సూర్యబాబండి. నేను సీఎంఆర్ మార్కెటింగ్ షాపింగ్ మాల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. ఈ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా మన ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా సీఎంఆర్ డిపార్ట్మెంట్ గౌరవనీయులు మావూరి వెంకటరమణ గారు విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కోనసీమ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మసీదుల వద్ద మేము సీఎంఆర్ షాపింగ్ మాల్ తరఫున రంజాన్ ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా పంచి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కొత్తపేట ఈ మర్కజీ మసీదు వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ అమలాపురం తరఫున ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నమస్కారం. చాలా కృతజ్ఞతలు. చాలా సీఎంఆర్ షాపింగ్ మాల్ వారు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకుని వచ్చి ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. ఇఫ్తార్ అనేది మత సామరస్యానికి చాలా ప్రతీక. ముస్లింలు మరి అందరూ కూడా మనందరం కూడా సంఘజీవులు, అందరం కూడా ఈ భూప్రపంచం మీద సంఘజీవులుగా జీవించారు. దానికి ప్రతీకగా ఇఫ్తార్ ఇందులో మన సోదరులు అందరూ కూడా ఈ సీఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ముస్లిం సోదరులకి ఉపవాస దీక్షను విరమించే సమయంలో తన యొక్క ఎవరైనా మావూరి వెంకటేశ్వరరావు గారు, వెంకటరమణ గారు, ఎండీ గారు ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్ పంపించారు. వాళ్ళకి చాలా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఇంకా చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం.